ఓపెన్ టాక్కి స్వాగతం నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర నూట ఇరవై తొమ్మిదవ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రస్తుత తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో అయితే సాగుతుంది నిన్న వెంకటగిరి నియోజకవర్గంలో పాదయాత్రలో దారి పడవన కూడా ప్రజలైతే లోకేష్కి ఘన స్వాగతం పలకడం చూడవచ్చు అలాగే ముఖ్యంగా యువత మహిళలు కూడా నిన్న లోకేష్ పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు అదే సమయంలో యానాదుల సోదరులతో కూడా ఆ లోకేష్ అయితే ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారికి చెందిన అనే అనేక సమస్యలను ప్రత్యక్షంగా ఆయన కళ్ళారా చూశానైనా అలాగే వారు చెప్పిన సమస్యల మీద స్పందిస్తూ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారందరికీ న్యాయం చేస్తామని చెప్పారు అలాగే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ నిధులు కేవలం వారికి మాత్రమే ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అలాగే రుణాలు ఏదైతే గత ప్రభుత్వంలో రుణాలు ఇచ్చేవారో కార్పొరేషన్ల ద్వారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని ఆపేయడం వల్ల స్వయం ఉపాధి లేకుండా పోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మారిన తర్వాత మరొకసారి ఆ స్వయం ఉపాధి రుణాలనిచ్చి యువతకు ఆ స్వయం ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది నిన్న పెద్ద ఎత్తున లోకేష్కి అయితే వినతి పత్రాలు ఇచ్చేందుకు ఆ యువత పోటీ పడ్డారు ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో దాని మీద కానివ్వండి లేదా రోజువారీ సమస్య మీద కానివ్వండి రోడ్లు లైట్లు త్రాగునీరు వంటి అనేక సమస్యల గురించి అయితే నిన్న లోకేష్ దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది వీటన్నిటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పరిష్కరిస్తామని వారికి అయితే ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది ఇక దీనికి సంబంధించి నూట ఇరవై తొమ్మిది రోజు యువగళం జనవాణిలో లోకేష్ ఏం మాట్లాడారు ఒకసారి ముందుగా చూద్దాం యువగాళం జనవాణి నూట ఇరవై తొమ్మిదో రోజు నీ దివాలా కోరు ప్రభుత్వాన్ని చూసి కాంట్రాక్టర్లు పారిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కల్లూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభించాను దారి పొడవున వివిధ వర్గాల నుంచి వస్తున్న విన్నపాలు విన్నాక నాలుగేళ్ల రాక్షస పాలనలో ప్రజలు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకున్నాను యానాది సోదరులతో సమావేశమై వారి సాధక బాధలు విన్నాను వెంకటగిరికి చెందిన మేకల వెంకటాద్రి మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి ఎటువంటి రుణాలు ఇవ్వటం రుణాలు ఇవ్వటం లేదని తెలిపాడు వెంకటరెడ్డిపల్లికి చెందిన అంకయ్య మాట్లాడుతూ మాకు రోడ్లు లేవు ఇళ్ల స్థలాలు లేవు కుళాయి ద్వారా వచ్చే కలుషిట నీటితో ఆరో అనారోగ్యం పాలవుతున్నాము కిడ్నీలు పాడవుతున్నాయి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అవస్థల పాలవుతున్నామని చెప్పాడు పెంచలయ్య మాట్లాడుతూ శ్మశానం లేక ఇబ్బంది పడుతున్నాం మృతదేహాలను ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలో కూడా తెలియటం లేదన్నాడు శివకుమార్ తన కష్టాలను తెలియజేస్తూ కాలనీల్లో మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నామని కుళాయి కలెక్షన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు చవటపల్లికి చెందిన పద్మ మాట్లాడుతూ జగన్ నలభై ఐదేళ్లకే పెన్షన్ అంటే నమ్మి మోసపోయామని వాపోయింది జగన్మోహన్ రెడ్డి అంటేనే అబద్ధాలు మోసం వంచనకు ప్రతిరూపం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదు వేల మూడు వందల యాభై ఐదు కోట్ల ఎస్టీ సప్లై నిధులను దారి మళ్లించి తీరాని ద్రోహం చేశారు గిరిజన కాలనీలు తండాలకు కనీస సౌకర్యాలు లేవు రాబోయే చంద్రన్న ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుంది సో ఏదైతే యానాది సోదరులు సోదర లోకేష్ అయితే ముఖాముఖి సమావేశం నిర్వహించారు దీనిలో అనేక సమస్యలను అయితే లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా త్రాగునీటి సమస్య వచ్చే నీరు కలుషిత నీరు కొన్ని ప్రాంతాలకు అసలు తాగునీటి సౌకర్యమే లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామని ఎన్నిసార్లు అధికారులు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా కానీ పట్టించుకోవటం లేదని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది అలాగే రోడ్లు రోడ్లు కానివ్వండి వీధి దీపాలు కానివ్వండి కనీసం లేవని చెప్పి చెప్పడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద కూడా రోడ్లు ఎంత అధ్వాన అధ్వానంగా ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇలాంటి తండాలలో కూడా ఆ ఎస్టీ సప్లాన్ నిధులు వాస్తవానికి వారి కోసమే కేటాయించు ఉండాల్సి ఉన్నా దాదాపు ఐదు వేల మూడు వందల యాభై ఐదు ఎస్టీ ఆ సప్లాన్ నిధులను ఆ జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించాడని దానివల్లే కనీస సౌకర్యాలు కూడా వారికి కలగడం లేదని చెప్పి లోకేష్ అయితే ఆ తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది ఇక శ్మశానం కూడా లేక ఇబ్బంది పడుతున్నాము అంత్యక్రియలు చేసుకోవాలంటే ఎటువేలాలో తెలియని పరిస్థితి అని చెప్పి ఆవేదన అయితే ఆ వ్యక్తం చేయడం అలాగే ఒక మహిళ మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి మన అందరికీ తెలుసు నలభై ఐదేళ్లకే మహిళలకు పింఛనిస్తానని చెప్పాడు తర్వాత మాట తప్పి ఆయన మడమ తిప్పాడు అనుకోండి అది వేరే విషయం సో ఆ మాట నమ్మి మోసపోయాము గెలిచిన తర్వాత నలభై ఐదేళ్ల మహిళలకు పింఛను రాలేదని చెప్పి ఒక మహిళ అయితే చెప్పడం జరిగింది సో అసలు జగన్మోహన్ రెడ్డి అంటేనే మోసము నయవంచనకు ప్రతిరూపం అని చెప్పి లోకేష్ ఈ సందర్భంగా అయితే విమర్శించడం జరిగింది ఇక మార్గ మధ్యలో తెగచర్లకు చెందిన రమణమ్మ తన కష్టాలను తెలియజేస్తూ మా గ్రామంలో వేసవికాలం వస్తే మంచినీళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నాం రోజుకు ఒక పోటే నీళ్లు వదులుకుతున్నారు రక్షిత మంచినీరు దొరికే పరిస్థితి లేదు నీరు ఎలా ఉన్నా వాటినే తాగాల్సిన పరిస్థితి డ్రైనేజీలను శుభ్రం చేసేవారు లేక ఎక్కడికక్కడే చెత్త పెరిగిపోయింది నాలుగేళ్లుగా పారిశుద్ధ్య పనులు పట్టించుకునేవారు లేరు వర్షం వస్తే నీళ్లు రోడ్లపై నిలబడి రోడ్లు తటాకాలను తలపిస్తున్నాయి మా గ్రామానికి రవాణా సౌకర్యం కూడా లేదు అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేరని వాపోయింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ సీమలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి గ్రామ పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ విడుదల చేసిన ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్ల నిధులను జగన్ ప్రభుత్వం దొంగిలించింది చివరకు పరుగు కోసం సర్పంచులు సొంత డబ్బు వెచ్చించి అప్పుల ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఉంది సూట్ కేస్ కంపెనీలతో బ్యాంకులను కొల్లగొట్టిన గజదొంగ జగన్ రెడ్డి సీఎం కావడం రాష్ట్ర ప్రజలకు శాపం సో ఇక్కడ కూడా మంచినీటి సమస్య అయితే ప్రధాన సమస్యగా ఉంది కలుషిత నీరే వస్తుంది దాన్నే తాగాల్సి వస్తుంది అనారోగ్యాలు పోలవుతున్నాం కనీసం మాకు స్వచ్ఛమైన మంచినీరు తాగే అవకాశం కూడా లేకుండా పోయిందని చెప్పి చెప్పారు అలాగే వేసవి కాలంలో అయితే మరింత నీటి కష్టాలు ఎక్కువగా ఉంటాయి రోజుకి ఒక పూట మాత్రమే నీళ్ళనైతే అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీలతో చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి స్థానిక ప్రజలైతే చెప్పడం జరిగింది ఇక రవాణా సౌకర్యం కూడా పూర్తిగా లేకపోవడం వల్ల ఆ ఏటైనా వెళ్ళాలంటే ఇబ్బందిగా మారుతుందని కనీసం ఆ సౌకర్యం కల్పించాలని అధికారులను నాయకులను మొరబెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని చెప్పి చెప్పడం జరిగింది అలాగే పంచాయతీలు పూర్తిగా అసలు పంచాయతీల్లో ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పంచాయతీలకు రావాల్సిన నిధులు వాటికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళినాయి అంటే ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్లు దాదాపు జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించాడు అంటే పంచాయతీలు ఖర్చు చేసుకోవాల్సిన నిధులను జగన్మోహన్ రెడ్డి గారు సొంతానికి ఖర్చు చేయడం లేదా పథకాల రూపంలో ఖర్చు చేయడం మొత్తానికి చేశారు దీనివల్ల పంచాయతీలు నిర్వీర్యం అయిపోయాయి పూర్తిగా సో చేసిన పనులు పెండింగ్ బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అయితే ఆ వచ్చిందని చెప్పి లోకేష్ అయితే విమర్శించడం జరిగింది ఇక దారిలో కొడేరపల్లికి చెందిన పామర్తి రోజా తన గోడను వినిపిస్తూ మాకు రెండు ఎకరాల పొలం ఉంది పాసు పుస్తకాల ఇబ్బంది పడుతున్నాం భూరక్ష సర్వేకి అధికారులు ఊళ్ళోకి వచ్చినప్పుడు అడిగితే చూస్తాం చేస్తామంటున్నారు కానీ పట్టించుకోవటం లేదు పొలం బ్యాంకులో తాకట్టు పెట్టుకుని రుణం తెచ్చుకునే అవకాశం లేకుండా పోయింది కుటుంబ పోషణ కోసం ఉన్న ఊరిని వదిలి నేను నా భర్త బెంగళూరు వలస వెళ్తున్నామని కన్నిటి పర్యంతమైంది తెగచర్లకు చెందిన మునెమ్మ అనే అక్క మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకే పథకాలు ఇస్తున్నారు అదేమని అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని వాపోయింది చింతలపాలెంకు చెందిన పల్లా వెంకయ్య తమ సమస్యను తెలియజేస్తూ నలుగురం కలిసి నీరు చెట్టు పథకం కింద ముప్పై ఆరు లక్షలతో గ్రామంలో కలవట్లు చెక్కు డ్యాములు పనులు చేశాం ఇంకా పదహారు లక్షలు రావాల్సి ఉంది నాలుగేళ్లుగా వడ్డీ కొడుతున్నాం ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి అలసిపోయాం బిల్లులు మంజూరు చేయకపోవడంతో పేకల్లోతో తప్పుల్లో మునిగిపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు రాష్ట్రంలో గత నాలుగేళ్ల జగన్ పాలనలో ప్రభుత్వం కాంట్రాక్టర్లను లక్ష కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది నీరు చెట్టు పథకంలో పనులు చేసిన వారి తరపున టీడీపీ న్యాయపో పోరాటం చేసి పన్నెండు వందల కోట్ల వరకు ఇప్పించింది ఇంకా కొంత బిల్లులు రావాల్సి ఉంది జగన్ దివాళా కోరి ప్రభుత్వాన్ని చూసి పనులు చేయలేమని చెప్పి కాంట్రాక్టర్లు పారిపోతున్నారు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాబోయే ప్రగతిశీల ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిని జోడెట్ల బండిలా ముందుకు నడిపించి రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి గత వైభవం చేకూరుస్తుందని నేను మీకు మాట ఇస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక్కడ ఏదైతే పాసు పుస్తకాలు రాక ఇబ్బంది పడుతున్నామంటే రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం వల్ల పాసు పుస్తకాలు రావడం లేదు ఆ గ్రామంలోకి వచ్చిన భూరక్ష సర్వే ఏదైతే చేసే అధికారులు ఉన్నారో వారిని అడిగినప్పుడు చేద్దాం చూద్దామంటున్నారు తప్ప ఎటువంటి సమాధానం అయితే ఇవ్వడం లేదు దీనివల్ల కనీసం బ్యాంకులో లోన్ పెట్టుకుని ఒక యాభై వేలు అప్పు తెచ్చుకునే అవకాశం కూడా లేకుండా పోతుందని చెప్పి ఒక అవ్వ అయితే తన ఆవేదన వ్యక్తం చేసింది అలాగే కాంట్రాక్టు బిల్లులు ఏదైతే నీరు చెట్టు కింద గత ప్రభుత్వంలో కానివ్వండి ఈ ప్రభుత్వం మొదట్లో కానివ్వండి పనులు చేశారో దానికి సంబంధించిన బిల్లులు నేటికి కూడా ఇవ్వకపోవడం వల్ల అప్పుల పాలైపోయామని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ ఈ బిల్లులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ గతంలో న్యాయ పోరాటం చేసింది పన్నెండు వందల కోట్ల వరకు తెలుగుదేశం పార్టీ న్యాయ పోరాటం వల్ల విడుదలయ్యాయి ఇంకా కొన్ని నిధులు రావాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటిని కూడా ప్రభుత్వం మారిన వెంటనే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది జగన్ ప్రభుత్వం పేరు చెబితేనే కాంట్రాక్టర్లు భయపడి పారిపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా లోకేష్ అయితే అయితే విమర్శించడం జరిగింది ఇక ఆ వివేది ఇది మొత్తంగా యువజ యువగాలం జనవరి నూట ఇరవై తొమ్మిదో రోజుకి సంబంధించి ఇక వివిధ దినపత్రికల్లో వచ్చిన ఆ ప్రధాన వాతను మనం ఒకసారి పరిచిస్తే ఊరూరా యువగాళం పండుగలా సాగిన పాదయాత్ర లోకేష్కు ఘన స్వాగతం పలికిన పల్లెవాసులు ఏనాటి బంధమో ఆ పల్లెలు యువనేత కోసం ఎంతగానో ఎదురు చూశాయి కనిపించగానే పరవశించిపోయాయి కొన్నాళ్ల క్రితం దూరమైన చంటిబిడ్డ ఆ చెట్టు అంతా మగాడై కనిపించినట్టుగా తమ పల్లెకి వచ్చిన నారా లోకేష్ను మార్తుమూర్తులు చుట్టుముట్టి ఆప్యాయంగా తడిమి చూసుకున్నారు అన్నదమ్ములు తమ కళ్ళ ముందు నిలబడినట్టుగా ఆడపడుచులు మంగళహారతులు పట్టి తిలకొని దిద్దారు ఎంతో ఎత్తి ఎదిగిన తమ నేస్తం తమ తమను వెతుక్కుంటూ వచ్చినట్టుగా యువనేతను చూసి ఉద్వేగానికి లోనయ్యారు ఇప్పటి ఏ నాయకుడు కాలిన నడిగిన తమ గ్రామం వైపు రాలేదని కాబోలు పార్టీలకు అతీతంగా లోకేష్ పాదయాత్రకు ప్రజలు ఎవరైతే ప్రజలు ఉన్నారో భారీ ఎత్తునైతే రావడం జరిగింది మొత్తంగా నిన్న లోకేష్ పాదయాత్ర అయితే ఆశాంతం కూడా ఆ ప్రజల మధ్య సాగింది ఎక్కడికక్కడ మంగళహారతులతో ఆ లోకేష్ కి ఘన స్వాగతం పలికి ఒక సొంత కుటుంబ సభ్యుడు వచ్చినట్టుగా అంటే ఎవరో ఒక నేత వచ్చాడని కాకుండా ఒక సొంత కుటుంబ సభ్యుడు చాలా రోజుల తర్వాత ఒక ఊరికో లేదా మన ఇంటికి వస్తే ఏ విధమైన ఫీలింగ్ ఉంటుందో ఆ గ్రామాలు మొత్తం కూడా ఆ విధంగా లోకేష్ అయితే ఆప్యాయంగా పలకరించడం అలాగే కరచలనాలు ఇవ్వటం అలాగే ఫోటోలు దిగటం మాట్లాడటం ఇలా రకరకాలుగా లోకేష్ అయితే కలిసేందుకు ప్రయత్నం చేశారు దీనికి సంబంధించి ఒక అవర్ ఆప్యాయంగా పలకరిస్తున్న నారా లోకేష్ను అయితే మనం ఇక్కడ చూడొచ్చు అలాగే ఆ లోకేష్తో ఫోటో దిగుతున్న మహిళలను కూడా ఇక్కడ చూడొచ్చు లోకేష్ కి ఆ కుంభ స్వాగతం పలుకుతున్నారు ఇక్కడ దాన్ని ఇక్కడ మనం చూడొచ్చు అలాగే యువత ఎవరైతే ముఖ్యంగా మహిళలు ఉన్నారో వారంతా కూడా పాపం లోకేష్ అంటే మా అన్నయ్య వచ్చాడు ఒకసారి కలవాలనే ఉద్దేశంతో వచ్చిన వారందరినీ కూడా లోకేష్ కలిసి ఇక్కడ ఆ ఫోటో దిగడానికి చూడొచ్చు అలాగే వివిధ సమస్యలపై ఇస్తున్న వినతి పత్రాలు అలాగే లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న జనసందోహాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు అందులో బాగానే అలాగే చంటి పిల్లలను ప్రతి పాదయాత్రలో ప్రతి రోజు కూడా లోకేష్ ఏ చంటి బిడ్డను చూసినా కానీ ఖచ్చితంగా ఎత్తుకుని ముద్దాటం అయితే మనం వందల కొద్ది ఆ ఫోటోలను అయితే ఇప్పటి వరకు చూసాం ఎందుకంటే ప్రతి పాదయాత్రలో ప్రతి రోజు కూడా ఎక్కడ చంటి బిడ్డ కనపడినా కానీ ఒకసారి ఎత్తుకుని ఆ ముద్దాటం అయితే లోకేష్ మనం చూస్తూనే ఉన్నాం ఇక లోకేష్కి గజమాలతో ఆ స్వాగతం పలకటాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు పూర్తిగా ఆ పల్లెల్లో నడిచిన నిన్న పాదయాత్ర దాదాపు నిన్న ఒక్కరోజే నూట ఇరవై తొమ్మిదో రోజే పదహారు పాయింట్ ఒక కిలోమీటర్ల ఆ పాదయాత్ర అయితే పూర్తి చేయడం జరిగింది ఇప్పటివరకు మొత్తంగా ఆ పదహారు వందల పైచిలిక ఆ పాదయాత్ర అయితే ఇప్పటివరకు సాగడం జరిగింది ఇక దీనికి సంబంధించి వేరొక వార్తను మనం వేరొక పేపర్లో వచ్చిన వార్తను కూడా ఒకసారి పరిశీలిస్తే అధికారం ఇవ్వండి అండగా ఉంటాం వృద్ధాలను ఆప్యాయంగా పలకరిస్తున్న లోకేష్ ఇక్కడ చూడవచ్చు వెంకటగిరి నియోజకవర్గంలో ఇవ్వగడానికి అపూర్వ స్పందన భరోసా భద్రతనిస్తూ ముందుకు సాగిన ఆ నారా లోకేష్ ప్రతి గ్రామంలో మహిళలు యువత ఘన స్వాగతం పలుకుతున్నారు శనివారం మదన్నపల్లి చింతపాలెం వెంకటరామరాజు యువనేతను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు లోకేష్ నాప్యాయంగా పలకరించేందుకు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ముస్లింలకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశాడు ఆయన ముస్లిం మైనార్టీ ఆస్తులపై శ్రద్ధ లేదు వారి సంక్షేమంపై లేదు ముస్లింల కోసం ఖర్చు చేయాల్సిన ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయల సప్లా నిధులను వైసీపీ ప్రభుత్వం ఆ దారి మళ్లించిందని అలాగే మసీదు ఆస్తుల పరిరక్షణకు పోరాడాల్సిన ఇబ్రహీంను నర్సరావుపేటలో వైకాపా నాయకులు దారుణంగా నరికి చంపారని చెప్పి ఆ లోకేష్ అయితే విమర్శించడం ఇక గ్రామ గ్రామాన వినతులు విలువ ఆ లోకేష్కి అయితే పూర్తి స్థాయిలో వినతలు రావడం జరిగింది వైసీపీ వచ్చాక రద్దు చేసిన గతంలో పెళ్లి కోనుక కింద యాభై వేలు ఇచ్చేవారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష్యస్తామని చెప్పి అసలు రూపా కూడా ఇవ్వలేదని చెప్పి లోకేష్కి అయితే చెప్పడం జరిగింది ఇక ఇక్కడ చూడవచ్చు లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న జనసంఘ జనాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు అలాగే మళ్ళీ వస్తాడు జాగ్రత్త అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ప్రజలకు సూ చేసిందేమీ లేదు కానీ మళ్ళీ ఎన్నికలు సమాపిస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏమని అడగటానికి వస్తారు ప్రజలు అప్రమత్తతో ఉండాలని చెప్పి నన్ను లోకేష్ అయితే చెప్పడం జరిగింది ఇక దీనికి సంబంధించి వేరొక వార్తను కూడా మనం ఒకసారి పరిశీలిస్తే సో యానాదులకు కార్పొరేషన్ రెండు వందల పదిహేడు జీవో రద్దు చేసి చేపల వేటకు అనుమతిస్తాం యువగడం పాదయాత్రలో లోకేష్ హామీలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలోనూ సాగిన ఆ పాదయాత్ర అయితే నిన్న పాదయాత్ర ఏదైతే లోకేష్ పాదయాత్ర సాగిందో అది కొంత నక్సల్స్ ప్రభావం ఉన్న ఆ ప్రాంతం అయినప్పటికీ వెనుకడుకు వేయకుండా లోకేష్ పాదయాత్ర అయితే ముందుకు సాగింది ఇక యానాదులకు అతిపెద్ద హామీ అయినటువంటి కార్పొరేషన్ ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం ఈ ప్రభుత్వం విడుదల చేసిన రెండు వందల పదిహేడు జీవో ఏదైతే చేపల వేటకు అడ్డంకిగా మారిందో దాన్ని రద్దు చేసి చేపల వేటకు వీరికైతే అనుమ అనుమతిస్తామని చెప్పి లోకేష్ చాలా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది యానాదుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేసి వారికి చేపల వేటకు అవకాశం కల్పిస్తామని టీడీపీ యువనేత హామీ ఇచ్చారు జగన్ ప్రభుత్వం రద్దు చేసిన ముస్లిం సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని చెప్పారు నెల్లూరు జిల్లాలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన కొలువాయి మండలంలో యువగాలం నూట ఇరవై తొమ్మిదో రోజు ఆ పాదయాత్ర కొనసాగింది దారి పొడవున ప్రతి పల్లెలో లోకేష్కి ఘన స్వాగతం లభించింది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో లోకేష్కు పోలీసులు భద్రత పెంచారు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన పాదయాత్ర కల్లూరు మదన్నగారిపల్లి వెంకటరాజుపల్లె ఉయ్యాలపల్లి కొత్తూరు ఎస్సీ కాలనీ కోటూరుపల్లి తదితర గ్రామాల మీదగా అయితే సాగడం జరిగింది ఇక ఒక్క ఛాన్స్ అని ముంచేశాడని చెప్పి లోకేష్ అయితే విమర్శించడం జరిగింది ఇక నమాజ్ కోసం ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి అక్కడ ఉన్న మైనార్టీలు ముస్లిం మైనార్టీలు అయితే లోకేష్కి వినవించడం జరిగింది లోకేష్ పాదయాత్రలో కల్లూరులో జరిగిన ఆ పాదయాత్రలో పాల్గొన్న జనసంచారాన్ని అయితే మనం ఇక్కడ పూర్తిగా చూడొచ్చు ఇక దీనికి సంబంధించి వేరొక పేపర్లో వచ్చిన ప్రధాన వార్తను కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ ఒక్క ఛాన్స్ అంటూ అన్ని వర్గాలను ముంచిన జగన్ యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అడిగిన జగన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాలను ముంచేశారని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు సో ఈ సందర్భంగా జగన్ పాలనలో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రూపాయి రుణం ఇవ్వలేదు మా ప్రాంతంలో కనీసం రోడ్లు తాగునీటి సౌకర్యం కల్పించలేదు విద్యుత్ సౌకర్యం కూడా లేక ఇబ్బంది పడుతున్నామని సామాజిక భవనాలు శ్మశానాలు కూడా లేవని చెప్పి యానాద యువతకు ఉద్యోగాలు లేవు పైగా గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను జగన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది సాగు చేసుకుంటున్న కొద్దిపాటి భూములో బోర్లు వేస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి అంటే రకరకాల ఆవేదనలంతా కూడా యానాద సోదరులైతే నిన్న లోకేష్కి అయితే వినవించడం జరిగింది వారితో మాట్లాడుతున్న లోకేష్ నేను ఇక్కడ చూడొచ్చు పాల్గొన్న యానాద సోదర సోదరి మనులు అయితే మనందరం కూడా ఇక్కడ చూడొచ్చు ఇది మొత్తంగా లోకేష్ నూట ఇరవై తొమ్మిదవ రోజుకి సంబంధించిన యువగాళం పాదయాత్రకు చెందిన హైలైట్స్